हैदराबाद गणेश निमज्जन कोसम अन्नी एर्पाट्लु पूर्तय्यायि दादापु 27000 मंदि पोलीसुलु बंदोबस्त विधुल्लो पाल्गोंटुन्नारु अटु मरिकासेपट्लो बालापूर् लड्डू वेलंबरं प्रारंभं कानुंदि अक्कडि नुंचि मा प्रतिनिधि श्रीय पूर्ति समाचारं अंदिस्तारु श्रीय बालापूर् लड्डू वेलं एप्पुडु प्रारंभं अवुतुंदि अप्डेट्स् एंटि श्रीय गुड मॉर्निंग सुनीता अयिते వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆ 9 రోజుల పాటు వినాయకుడికి పూజ సమర్పించుకున్న తర్వాత ఈ రోజు ఆఖరి గట్టానికి చేరుకున్నాం అదే ఈ శోభయాత్ర అయితే ఇంకొద్ది సేపట్లో వినేమర్జన ఏర్పాట్లు జరగబోతున్నాయి అంటే ఆ సెటప్ నుంచి బయటకు వినాయకుడిని తీసుకొచ్చారు ఇంకొద్ది సేపట్లో లడ్డూ వేలం పాట తర్వాత ఆ తర్వాత శోభయాత్రకి సిద్ధంగా అవుతున్నారు అయితే భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి గురించి బాలాపూర్ గణేశుడి లడ్డూ గురించి ప్రత్యేకంగా అది ఎంత ఫేమసో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ లడ్డూ కొనుగోలు చేసిన వారికి సిరి సంపదలు కలుగుతాయని వారు కలకాలం అదృష్టవంతులు అవుతారని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఒకవేళ వాళ్ళు బిజినెస్ పీపుల్ అనుకోండి వాళ్ళకి బిజినెస్ లో బాగా రాణిస్తారని ఒకవేళ వాళ్ళు రాజకీయవేత్తలు అనుకోండి వాళ్ళు మరిన్ని పదవులు చేపడతారని అంటూ ఉంటారు అది భక్తుల నమ్మకం అయితే మొట్టమొదటిసారిగా 1980 లో బాలాపూర్లో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత 1994 లో మొట్టమొదటిసారిగా లడ్డూ వేలం పాటని లడ్డూ వేలం పాటకి ప్రకటించారు అప్పుడే కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు ఈ లడ్డూని కైవసం చేసుకున్నారు అప్పటిలోనే 450 రూపాయలు అంటే లాస్ట్ ఇయర్ కరోనా రీత్యా బాగా కరోనా విజృంభిస్తున్న వేళ వేలం పాటని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ వేలం పాటని ప్రారంభించబోతున్నారు మరికొద్ది సేపట్లో వేలం పాట కూడా ప్రారంభించబోతున్నారు అయితే 2019 లో లాస్ట్ లడ్డూ వేలం పాటకు వచ్చేసరికి అక్షరాల 1760000 రూపాయలకు కొలన్ రామ్ రెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూని కైవసం చేసుకున్నారు అయితే ఈ రోజు ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ ప్రత్యేకానికి వచ్చేసరికి అది 21 కేజీలు ఉన్నది అది 21 కేజీలు ఉంది అయితే ఈ లడ్డూని కైవసం చేసుకున్న ప్రతి ఒక్కరి ఫోటోలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ 1994 to 2020 మన ఇప్పుడు ఇంకా బాకీ ఉంది ఇది కొద్దిసేపట్లో మనకి తెలిసిపోతుంది ఎవరు ఆ లడ్డూని కైవసం చేసుకుంటున్నారు ఎవరు ఆ అదృష్టాన్ని దక్కించుకోబోతున్నారు ఎందుకంటే సంవత్సరంలో ఏ పని చేపట్టినా ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది అని నమ్ముతారు భక్తులు అయితే ఈసారి బాలాపూర్ విఘ్నేశ్వరుడి సెటప్కి వచ్చేసరికి నాట్ జస్ట్ లడ్డూ ప్రత్యేకం ఇక్కడ ఏర్పాటు చేసే మండపం కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టెంపుల్ సెట్ని వేస్తూ ఉంటారు ఒకసారి యాదాద్రి టెంపుల్ది ఇంకొకసారి శ్రీశైలం టెంపుల్ది ఇంకొకసారి అయ్యప్ప టెంపుల్ది అయితే ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ సెట్ వేయడం జరిగింది అయితే ప్రసాదాన్ని కూడా లడ్డూ ప్రసాదాన్ని ఈసారి 21 కేజీల లడ్డూ కూడా తయారు చేస్తున్నారు అయితే ఈ లడ్డూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లాంటి టేస్ట్ ఉంటుందో అట్లాంటి టేస్ట్ ఆఫ్ లడ్డూ వచ్చే విధంగా వీరు తయారు చేయడం జరుగుతుంది అయితే ఈసారి చాలా డౌట్స్ ఉండే ప్రతి ఒక్కరికి ఈసారి అయినా వేలం పాట జరుగుతుందా లేదా అని కానీ దాన్ని కొనసాగిస్తూ కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఒకవేళ మాస్కులు లేని వారికి కూడా మాస్కులు అందజేస్తూ ఈసారి ఈ లడ్డూ వేలం పాటని ప్రారంభించబోతున్నారు మరికొద్దిసేపట్లో అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ లడ్డూని కైవసం చేసుకుంది మాత్రం కొలన్ మోహన్ రెడ్డి ఈ ఫ్యామిలీకి కొలన్ ఫ్యామిలీకి సుమారు 9 సార్లు ఈ ఫ్యామిలీ వారే ఈ లడ్డూని కైవసం చేసుకోవడం మనకు అనిపిస్తుంది అయితే ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనడానికి నాట్ జస్ట్ మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేలం పాటలో పాల్గొంటూ ఉంటారు అయితే ఒక ప్రక్రియ ఉంటుంది ఇక్కడ వేలం పాటలో పాల్గొనడానికి ముందు రోజు టోకన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కూడా ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళ హక్కుని అదే ఐ మీన్ వేలం పాటకి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు తెలుపుతారు ఒకవేళ వాళ్ళు 25 సంవత్సరాల నుండి అదేవిధంగా ఈ వేలం పాటలో పాల్గొన్నట్టయితే వాళ్ళకి ఆ 1000 రూపాయలు కూడా డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు వాళ్ళు అలాగే డైరెక్ట్గా ఈ వేలం పాటలో పార్టిసిపేట్ చేయొచ్చు అయితే
మన దగ్గర కొంతమంది కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వార్తను కూడా మాట్లాడదాం హలో అండి హలో మీకు ఎలా అనిపిస్తుంది ఈ శోభయాత్రలో పాల్గొనడం ఈ శోభయాత్ర మేము విలేజ్ లో పాల్గొనము గత 27 ల సంది పాల్గొంటున్నాము మేము చిన్న పర్సన్ కూడా బాగా పార్టిసిపేషన్ చేస్తున్నాము ఈ శోభయాత్ర అంజల్ అంజల్గా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా పేరు మాంజన బాలాపూర్ గణనాథుడు ఆ దేవుడి కృపతోటి చాలా వైభవంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ చూస్తున్నారు శోభయాత్ర అనేది ట్యాంక్ బండ్ వరకు సాగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రజలు కూడా దేవుడు ఈ సంవత్సరాలు కృష్ణా గోదిగా జనాలు కూడా రావడం బాగా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది రోజు 10,000 మంది దాకా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజులలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా జనాలు కూడా రావడం బాగా భక్తులు కూడా రావడం జరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకొంతమంది సభ్యులు కూడా ఉన్నారు అసలు ఈ బాలాపూర్ లడ్డు ఎందుకు ఇంత ప్రత్యేకమండి ఎందుకు ఇంత హోరా హోరీగా వేలంపాట జరుపుతూ ఉంటారు అంటే తీసుకునే వాళ్ళకు కొలువు బంగారంగా తీసుకునే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి అందుకే దీనికి అంత ప్రత్యేకత వచ్చింది మేడం అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ 450 రూపాయలకు ఉండేది ఇప్పుడేమో 1760 రూపాయలకు చేరింది 60,000 రూపాయలకు చేరింది ఆ రేషియోని చూస్తున్నట్టయితే మనందరికీ ఇది ఎంత మహిమగల దేవుడు మనకందరికీ అర్థమవుతుంది మీరేమంటారండి దాని గురించి ఆ రోజు 94లో కూడా 450 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ మేడం ఈ రోజు 1,700,000 అంటే గత సంవత్సరం 2019లో 1,760,000 రూపాయలు పోవడం కూడా సేమ్ 450కి సంబంధించినంతనే అవుతుంది మేడం వాల్యూ మాత్రం అంతే మేడం సో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది మేడం ఈరోజు బాలాపూర్ లడ్డు సో దానికున్న ప్రత్యేకత అలాంటిది మేడం ఈసారి లడ్డు ఎంతవరకు పోతుంది అనుకుంటున్నారు మీరు దాదాపు 20,00,000 పోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే కేవలం మన రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా ఒకవేళ మన ప్రాంతీయులే ఒకవేళ ఈ లడ్డూని కైవసం చేసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళొచ్చే వినాయక చవితి వరకు వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది కాకపోతే ఒకవేళ ఇక్కడ ప్రజలే అయితే వేరే ఇతర రాష్ట్రాల ప్రజలైతే అప్పటికప్పుడే చెల్లించవలసి వస్తుంది అయితే వాల్యూకి తగ్గట్టు అప్పట్లో 1994లో 450 రూపీస్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అన్నట్టు ఒకవేళ ఇప్పుడు 20,00,000 రూపాయలు ఎంతనో అప్పట్లో 400 రూపాయలు అంతా అంటున్నారు ఈసారి 15 అడుగుల ఎత్తులో మనము చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే 15 అడుగుల ఎత్తులో ఈ బాలాపూర్ విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నాడు ఈ విఘ్నేశ్వరుణ్ణి కూడా ధూల్పేటలో తయారు చేయిస్తారు అయితే ఈసారి చెవులు మరియు కళ్ళు కదిలే విధంగా కూడా రూపొందించాడు అదే ప్రత్యేకమైన ఆకర్షణ ఈసారి తొండం మీద కూడా వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాడు అయితే ఇవి అయితే ఈ విఘ్నేశ్వరుడు మనకి బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు సాక్షాత్తు నిజంగానే విఘ్నేశ్వరుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడా అనేంత నిజంగా అంత రియలిస్టిక్గా మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు ఇక్కడ అయితే పోలీస్ సిబ్బంది కానివ్వండి ప్రత్యేకమైన కమిటీ సభ్యులు కానివ్వండి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి తోసిపుచ్చి ఎలాంటి గుమి కూడిన సంఘటనలు జరగకుండా కోవిడ్ నిబంధనలు కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు జరిపించడం జరుగుతుంది అలాగే ఓన్లీ లడ్డు విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఎంతోమంది లైక్ సుమారు 25 మంది పాల్గొంటూ ఉంటారు ఒక్కొక్కసారి 30 మంది ఒక్కొక్కసారి 40 మంది అలా పాల్గొంటూ ఉంటారు హోరాహోరీగా సాగుతూ ఉంటుంది లక్షలు వేలు కోట్లు మేబీ నాట్ కోట్లు బట్ జరుగుతూనే ఉంటుంది హోరాహోరీగా లాస్ట్ వరకు చాలా ఉత్కంఠగా ఈ వేలంపాటలను చూస్తూ ఉంటాము ఇంకా ఒకవేళ మనం టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కూడా వివిధ రకాల అవతారాలలో విఘ్నేశ్వరుడు వస్తూ ఉంటాడు అప్పుడు కూడా మనకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క శోభయాత్రకు వస్తున్న వినాయకుడిని చూడడం వాళ్ళకి కన్నుల పండగగా కూడా ఉంటుంది టీవీలో ఉన్న ప్రేక్షకులు కూడా దర్శించుకుంటూ ఉంటారు అయితే 1994లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూని కైవసం చేసుకుంటే 1995లో కొలన్ మోహన్ రెడ్డి మళ్ళీ కైవసం చేసుకున్నారు 1994లో 450 రూపాయలు అయితే 1995లో 4,005 రూపాయలు సో ద డిఫరెన్స్ హస్ సీన్ వీ హ్యావ్ సీన్ దట్ డిఫరెన్స్ తర్వాత 1996లో కొలన్ కృష్ణారెడ్డి మళ్ళీ అదే ఫ్యామిలీకి చెందినవారు డిఫరెంట్ పీపుల్ అప్పుడేమో 18,000 రూపాయలకి లడ్డూని కైవసం చేసుకున్నారు 1997లో కొలన్ కృష్ణారెడ్డి గారు 28,000 రూపాయలకు ఈ లడ్డూని కైవసం చేసుకున్నారు 1998లో అంటే నేను కూడా అప్పుడే పుట్టినాను ఆ సమయంలో 51,000 రూపాయలు అంటే అప్పట్లో ఒక ఎకర భూమి కూడా మనకి వచ్చే వాల్యూ ఆఫ్ మనీ అది అండ్ 1999లో కొలన్ అంజిరెడ్డి గారు కూడా
65 రూపాయలకు ఈ లడ్డూని కైవసం చేసుకున్నారు అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విఘ్నేశ్వరుడు కదులుతూ ఉన్నాడు అయితే ఈ ఊరు మొత్తం మొత్తం తిరిగిన తర్వాత ఊరు ప్రజలందరూ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ పూజలు సమర్పించుకుంటూ ఉంటారు అయితే కొంతమంది కూడా నతపట్టు ఉన్నారు అయితే ఊరు ప్రజలందరూ భక్తులు పూజలు సమర్పించుకుంటూ ఉంటారు అది స్లో స్లోగా ఈ బండి కదులుతూ ఉంటుంది అప్పటికి ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ ప్లేస్కి రీచ్ అవుతారు అప్పుడు ఆగిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రోజు శోభయాత్రలో భాగంగా ఫస్ట్ బాలాపూర్ గణేశుడు కదులుతాడు ఆ తర్వాతే మిగతా విఘ్నేశ్వరులందరూ నిమజ్జనం ఏర్పాట్లకు సిద్ధంగా ఉంటారు ఈ శోభయాత్రను ఎంతో అట్టహాసంగా జరుపుతూ ఉంటారు కొంతమంది కోలాటాలు ఆడుతూ ఉంటారు ఇంకొక సైడ్ డాన్సెస్ చేస్తూ ఉంటారు అయితే కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ డాన్సెస్ చేసినా ఒకవేళ కోలాటాలు చేసినా ఒకవేళ మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు చేసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విజయవంతంగా ఈ శోభయాత్రను పూర్తి చేసుకున్న సందర్భం మాకు కనిపిస్తుంది ఓవర్ టు స్టూడియో రైట్ శ్రేయ